వార్డులో కూడా ఇనాగ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. వారికి స్థానిక కార్పొరేట్లకు సంబంధించి అక్కడ ప్రజల డిమాండ్ ప్రకారంగా సిసి డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ వాళ్ళకు అనుగుణంగా ఉండేవన్నీ కూడా స్థానిక కార్పొరేటర్లు ఆలోచించి పట్టణ ప్రగతితో పనులను చేయించుకుంటూ ఉన్నారు. మరి అందులో భాగంగా ఈరోజు 17వ డివిజన్లో మరి సవితా రాజుగారి ఆధ్వర్యంలో ఇక్కడ 10 లక్షల పట్టణ ప్రగతి ఫండ్తోని సిసి డ్రైనేజ్ యొక్క పనులను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇందులో సీనియర్ నాయకులు సాయిరామ్ గారు కూడా ఉన్నారు. ఇక్కడ స్థానిక సోదరిమణులు సోదరులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నది వరకు ఈరోజు కార్పొరేటర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించుకుంటూ ఉన్నారు. చాలా త్వరగా కావాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి మరి కాంట్రాక్టర్స్ తొందరగా చేసి మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు మరి మనకు చక్కగా ఫండ్స్ని ఇచ్చి పార్టీ భేదాలు లేక 20 డివిజన్లలోనూ కూడా ఫండ్నిచ్చి చక్కగా వార్డులలో పనులు కావాలని చెప్పేసి ఆయన కోరుకోవడం, అదేవిధంగా మనము ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఇంకా ఈ విధంగా మనకు ఫండ్స్ వచ్చి అన్ని వార్డులలోనూ కూడా చక్కగా పనులు కావాలని, ఇంకా ఫండ్స్ని తీసుకొచ్చి ఇంకా ఏమైనా ఉంటే పనులు కూడా మేము చేయడానికి సహకరిస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ.